ఓం నమో శ్రీ వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు సహస్ర కలశాభిషేకం నిర్వహించబడింది. మామూలుగా ప్రతి బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం నిర్వహించబడుతుంది. సంవత్సరంలో జ్యేష్ఠమాసం వచ్చే ఆదివారం ఈ యొక్క సహస్ర కలశాభిషేకం సర్కారు సహస్ర కలశాభిషేకంగా జరపబడుతూ ఉన్నది. సామవేయి పెరిందేయి మహారాణి సుమారు 6వ శతాబ్దంలో స్వామివారికి పంచభైరాలైనటువంటి భోగ శ్రీనివాసమూర్తి వారిని సమర్పించడం ఆ విశేషానికి ప్రతీకగా ఈ జ్యేష్ఠమాసంలోనే సమర్పించినట్టు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఆ యొక్క విశేషానికి ప్రతీకగా జ్యేష్ఠమాసంలో ఆదివారం నాడు ఈ సహస్ర కలశాభిషేకం ఈరోజు వైభవంగా నిర్వహించబడింది. ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు వాకిల్లో వేంచేపు చేసుకొని మూలవర్ల నుంచి పట్టు దారంతో సంధానం ఏర్పరచుకొని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు ఉత్తరాభిముఖంగా సేనాధిపతి వారిని దక్షిణాభిముఖంగా వేంచేపు చేసుకొని 1000 కలశాలలో పవిత్ర జలాలు నింపి విశేష ఆరాధనలు జరిపి హోమాలు పూర్ణాహుతి పూర్తయిన తర్వాత పురుష సూక్త పారాయణంతో ఈ యొక్క సహస్ర కలశాభిషేకం గోక్షీరము గోదది నారికేళోదకము చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి ముగ్గురు స్వాములకి ఏకకాలంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించడం జరిగింది. తర్వాత అక్షతారోపణము మంగళహారతితోటి ఈ సహస్ర కలశాభిషేకం పూర్తయింది. తిరిగి వచ్చే జ్యేష్ఠమాసం నాడు యథావిధిగా ఈ సహస్ర కలశాభిషేకం వార్షికోత్సవంగా నిర్వహించబడుతూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ.